ఆధ్యక్ష ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎస్టీ జాబితా నుండి లంబాడి సోదరులను తీసేయాలని, ఆదివాసి సోదరులు దాడులు చేస్తారు, దాడులను తక్షణమే ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, లంబాడి జాతి రిజర్వేషన్ ఉద్యమాన్ని నడపడంలో ముందు వరుసలో ఉంది. నాకు ఇప్పుడు రాష్ట్రంలో 6% మాత్రమే రిజర్వేషన్ అమలవుతుంది, అది కూడా 6% అమలుగాలేదు, 3% మాత్రమే అమలైంది. ఈ 6% 10% పెంచాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని, రిజర్వేషన్ ఉద్యమాన్ని దారి మళ్లించడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆదివాసుల్ని మాపైకి రెచ్చగొడుతుంది. ఇది లంబాడి ప్రజలు గ్రహించాలి. రేపు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రకాశం స్టేడియంలో 100,000 మంది లంబాడీలు తరలి రాబోతున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు చేయబోతున్నారు. ఆదివాసీ సోదరులు లంబాడి జాతి రిజిస్టర్ జాబితాలు తీసేయాలంటే అది పార్లమెంట్లో చట్టం కావాలి, 342 ఆర్టికల్ సవరణ జరగాలి. పార్లమెంట్ మా చేతిలో లేదు, అగ్రకులాల చేతిలో ఉంది. కులాన్ని కలపాలన్నా తీయాలన్నా అది పార్లమెంట్ పరిధిలో అంశం. పార్లమెంట్ను పరిపాలిస్తున్న ఢిల్లీ పాలకుల మీద, గద్దె మీద కొట్లాట చేయాలి, కానీ లంబాడీల మీద కొట్లాడుతున్నారు. ఇది ఎక్కడిది న్యాయం? ఆదివాసులు నిజంగానే విద్య, ఉద్యోగ అన్ని రంగాల్లో వెనుకబడ్డారు, కానీ ఎప్పుడైనా లంబాడీలు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించారా? ఇలాక మీరు ఆదివాసులు, మేము మూలవాసులం. మీకు 10,000 కోట్లు స్పెషల్ ఫండ్ కావాలి, బడ్జెట్ కావాలని ప్రభుత్వంతో పోరాటం చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. ఆదివాసుల భూముల రక్షణ కోసం అనవసరమైన చట్టం ఉంది, అమలు కావట్లేదు. అమలు చేయమని బాణాలు ఎక్కువ పెట్టండి, ఆ బాణంలో మేము పుల్లవుతాం. ఆదివాసుల కోసం ఆ షెడ్యూల్ 5, 6 రాజ్యాంగంలో ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి, హక్కుల కోసం పోరాటం చేయండి. అవసరమైతే ఆదివాసీ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేయండి. మీ ఉద్యమాన్ని మేము సపోర్ట్ చేస్తాం, కానీ కొంతమంది ఆదివాసీలు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళకి టికెట్ రాక ఎక్స్పోజ్ కోసం, ప్రచారం కోసం ఆదివాసీలు రెచ్చగొడుతున్నారు. ఆదివాసులు వాళ్ళ చేతిలో బలి కావద్దని మేము పిలిపిస్తున్నాం. ఆదివాసులు మా మిత్రులు, మీరు వెనుకబడి పోవడానికి కారణం మేం కాదు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అగ్రకుల పాలకులు. దీన్ని మీరు గ్రహించాలి. లంబాడి జాతి సోదరులు ఎక్కడ ఆదివాసులకు వ్యతిరేకంగా దాడులు, దౌర్జన్యాలు చేయొద్దని పిలిపిస్తున్నాం. ఆదివాసులు అమాయకులు, పాపం వాళ్ళ ఎంట అగ్రకుల పార్టీలు, అగ్రకుల రాజకీయ నాయకులు రెచ్చగొట్టి దాడికి పాల్పడిస్తారు, దాన్ని మనం గ్రహించాలి. రేపు కొత్తగూడెంలో జరిగే సభకు భారీ ఎత్తున తరలి రావాలని లంబాడి హక్కుల పోరాట సమితి పిలిపిస్తుంది. జై లంబాడి, జై లంబాడి.